ऑलरेडी एक बदला है पुरसन जाकर हम सब बदला को है मेरा रास्ते में बदला डालता हूँ मेरे क्या रास्ते में हाँ 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 पानी पीने पानी पीने ठिकाने का नहीं ठिकाने का नहीं पानी पीने मुतने का सब इसमें था हाँ पीछे आया थी जैकेट में आया थी ये हाँ पूरा दे सेट सेट आया था अलग से माहौल सी नहीं अब अंदर कैसा है चलता है अब उसका से जो सब भी सेटअप कर लेगा निकल रहा सर कल वो परमिशन को आते थे पाकिस्तान परमिशन को आते थे आंसर हाँ ओके भाई हाँ क्या था इंचा हाँ हाँ ओके थैंक यू थैंक यू मामा అరే గైస్ ఇవ్వండి వీళ్ళందరూ సెండ్ ఆఫ్ ఇటాకైతే మాకోసం అయితే వచ్చేసారు మా వాళ్ళు అసలు ఏకంగా కార్లు గేర్లు వేసుకొని ఈడైతే కార్లు ఈర కొట్టుకొని మరి వచ్చాడు కుండుకుంటూ ఇంచో బ్రో అంటే నెక్స్ట్ ఇయర్ లొకేషన్ కూడా అప్లోడ్ చేస్తే ఫ్యాన్స్ మీటప్ ఉంటుంది షాడే కట్టచ్చు థర్టీ డేస్ ట్రిప్ వచ్చేసి మొత్తం కంప్లీట్ వీడి కోసం చెప్తా 30 డేస్ లేదంటే 3 మంత్స్ పట్టాలి అంత వెళ్ళి రావడానికి ఓకే మరి ఓకే హ్యాపీ జర్నీ ఏ ఫోన్ నానికే ఉంది మామూడు మీటప్ అని చెప్పి పిలిచి ఇక్కడికి తీసుకొచ్చి హెవీ నెక్స్ట్ దగ్గర ఏదో తీసుకో తీసుకో అని చెప్పి పోస్ట్ చేస్తాను సార్ వస్తున్నాను మీట్ పెట్టాను మీట్ పెడితే మీరు డిలే అయిపోయింది కదా మాది లేట్ అయిపోయింది డీజీపీ ఆఫీస్లో ఓకే అనిల్ అనిల్ షాప్ పెట్టేస్తా వీటన్నిటితో ఆపు ఇంకో షాప్ పెట్టేసుకుంటా ఎక్కడ పెట్టాలి ఇవన్నీ అనిల్ ఎంతైంది బిల్లు 1100 బిల్లు చేసి మా ఆవిడ మొత్తం కొనిచ్చి మరీ పంపిస్తున్నాడు వద్దురా వద్దురా అంటే గివే అవే తీసుకెళ్ళి మావా అని చెప్పి ఓకే మరి ఓకే హాయ్ మనోడి పేరేంటి అరవింద్ ఓకే పొద్దున్నే వచ్చేసి 6 ఇంటికి బయలుదేరాల్సింది ఇప్పుడు వచ్చేసి టైం కూడా వెళ్ళబట్టలేదు మనోడు ఎవడు ఇప్పుడా పాకిస్తాన్ అక్కడ వింటారు మనకి చల్లగా ఉండిద్దిగా మనకి దారిలో వచ్చేసి కూల్గా ఉండిద్ది యూట్యూబే బ్యాచ్ వెనకాల వస్తున్నాడు ఇంకొకడు ఇంకొకడు వస్తున్నాడు ఇదిగో ఓకే పొద్దున్నే 6 ఇంటికి స్టార్ట్ అవుదాం అనుకున్నాం ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు వచ్చేసి టైము 12:30 ఏదో అవుతున్నట్టుంది అయితే ఇప్పుడు కూడా ఇంకా గుంటూరు కూడా చేరుకోలేదు నేనైతే ఇంకా టోల్ గేట్ దగ్గరే ఉన్నాను
ఇక వెళ్ళే లోపల తిరుపతిలో అయితే హాల్టింగ్ అయితే ఉంది, తిరుపతి దగ్గర అయితే ఆగాలి. అక్కడికి వెళ్ళే లోపల మరి ఏ టైం అయితే తెలీదు. బండి డ్రైవింగ్ చేస్తున్నంత సేపు అయితే బాగానే ఉండిద్ది మనకి. డ్రైవింగ్ ఎప్పుడు ఆగిపోద్దు అప్పుడు ఫుల్ చెమట్లేసి నీరసం అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే ఎండ నాకు తెలిసి 43 degrees ఏమి ఉన్నట్టుంది ఎండ వచ్చేసి. ఈ ఎండకి అయితే అస్సలు సలవవట్లేదు, వల్ల కావట్లేదు ఆ ఎండలో ఎక్కడ నుంచోవాలన్నా కానీ అని. ఇప్పుడు మీటప్ మీట్ అయ్యి వెళ్ళే లోపల నాకు ఏ టైంకు వెళ్తాను దీనికి. అది ఇప్పుడు వరకు అయితే అసలు ఎనర్జీ మొత్తం లాస్ అయిపోయింది. ఎనర్జీ డ్రింక్ కూడా ఇచ్చాడు మావాడు, వద్దురా వద్దురా అంటే కూడా తీసిచ్చాడు. లాస్ట్ ట్రిప్లో వచ్చేసి నాది హ్యాండ్ గ్లోవ్స్ ఒకటి పడిపోయింది కదా ఫ్రెండ్స్, అదైతే అసలు చాలా వేడిగా ఉంది. ఇప్పుడు హ్యాండ్ గ్లోవ్స్ లేదు కదా, ఎండ దెబ్బకు మాత్రం వేడిగా ఉన్నాయి చేతులు, మండిపోతుంది చేయి బాగా. మధ్యలో నేను తీసుకోవడానికి నాకు ఎక్కడ కుదరలేదు, లేదంటే తీసుకునేది అండి. షాపింగ్ చేసేంత టైం కూడా సరిపోలేదు. ఎక్కడ వచ్చాను 1 week లోనే అప్లికేషన్ పెట్టుకోవటం, నేను మళ్ళీ ఇటు పరిగెడతాము పర్మిషన్ కోసం తిరగటము, ఇక్కడే టైం అంతా సరిపోయింది నాకు. దారిలో వెళ్ళేటప్పుడు ఎక్కడ ఒకట చోట చూసి ఏదో ఒకట మనకి బైక్ యాక్సెసరీస్ ఉన్న చోట చూసుకొని తీసుకోవాలి. హ్యాంగ్లోస్ అయితే తీసుకోవాలి. మా వాడికి ఆనందానికి హద్దులు. ఏంట్రా బండి మీద డాన్సులు వేస్తున్నావు? మా వాడికి అప్పుడే ముద్దు నొప్పి వచ్చినట్టుంది, బైక్ లేచి మరీ తోలుతున్నాడు. వింతలు పెద్ద పెద్ద విన్యాసాలు బండి మీద ఏమిరాయి పోరాయి. ఫుల్ ఎక్సైటెడ్ లో ఉన్నాడు. అసలు నేను అనుకోలేదు వస్తాడని చెప్పి, నేనైతే అనుకోలేదు ట్రిప్ వస్తాడని. అయితే వస్తున్నాడు నాతో పాటు, కంప్లీట్ ట్రిప్ నాతో పాటు అయితే కంప్లీట్గా అయితే ఉంటాడు. ఇప్పుడు ఫుల్ ఎంజాయ్మెంట్, మీకైతే మంచి మంచి వీడియోస్ అయితే పెడతాం ఈసారి. మంచి మంచి ప్లేసెస్ అందు మంచి మంచి వీడియోస్ అయితే క్లిప్స్ అయితే పెడతాము. అండ్ అలాగే మర్చిపోకండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. నెట్టాలరా బాటిల్ దగ్గర పెట్టుకుంటా. వచ్చా కూడా ఆగను అసలు, వస్తే డైరెక్ట్ పోసాడు కిందకి వెళ్ళిపోద్ది. చెరువు ఏమైనా ఉందనుకుంటా అటు పక్కన, లేదంటే ఇంకా దూరంలో ఏమైనా ఉన్నాయేమో. అన్ని పక్షులు అన్ని కొంగలన్నీ ఒక్కసారిగా గాలికి ఎగురుకుంటున్నాయి లోపల. ఇక్కడ పడి ఆగిపోయినట్టుంది, సూపర్ సూపర్ లైట్గా పట్టి ఆగిపోయినట్టుంది, అందుకని చెప్పి రోడ్డు మొత్తం తడిగా ఉంది. నెల్లూరు 120 kilometers ఇంకా పల్లూరులో వర్షానికి మొత్తం చెరువులాగా తయారైపోయింది. ఇదంతా మొత్తం చెరువులాగా తయారైపోయింది, ఫుల్గా ఉన్నాయి నీళ్ళు. ఈ పిల్లలు ఎవరో తెలియదు ఇంత నుంచి ఫాలో అవుతూ వస్తున్నారు ఇద్దరు, ఏదో ఇంత నుంచి స్టంట్లు చేసుకుంటూ వెళ్తున్నాడు. బండి కెమెరా కనపడితే చాలు రయ్యి 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 అనుకుంటూ వస్తున్నారు. చప్రీ రైడర్స్ చప్రీ ఎక్కడి నుంచి
ఎక్కడి నుండి? ఆరుగురా? రికార్డింగ్ ఛానల్. పిల్లలు ఎవరు? ఐస్ క్రీమ్ బండి ఏదో కనిపిస్తుంది. ఐస్ క్రీమ్లు నెల్లూరు వెళ్తున్నట్టున్నారు అంట. నెల్లూరు దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇంకా ఒక 45 కిలోమీటర్లు ఉంది. ఎందుకో తెలియదు, మరి మధ్యలో అయితే హైవే మధ్యలో అయితే బళ్ళన్నీ ఆగిపోయి ఉన్నాయి. ఈ హైవే మధ్యలో ఏం జరిగిందో మరి, ఏదో జరిగినట్టుంది. చాలా పెద్ద లైనే ఉంది. సర్వీస్ రోడ్ దిగులేదంటే నువ్వు దిగటాకుందా సర్వీస్ రోడ్లోకి? ఆహా వద్దు, లేదు ఇక్కడ కటింగ్ ఒకటే ఉంది. లారీ ఏదో అడ్డంగా ఆపేసినట్టున్నాడు. కిందకి దిగిపోరా. కింద సర్వీస్ రోడ్లోంచి వస్తారా? పోతుందా ఫ్రెండ్స్? ఎందుకో తెలీదు, బండి వెళ్తుంది అక్కడ పట్టదేమో. ఈ సైడ్లో ప్యానియర్స్ అయిన తగులుతాయేమో, చినిగిపోద్ది తగులుతాయి అందుకని. ఏంటన్నా ఓకే కాదు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి హెవీ వెహికల్ అన్నమాట. మనకి హెవీ వెహికల్స్ వెళ్ళేటప్పుడు ఆపేస్తారు అటు ఇటు. ఇది అంత పెద్దగా ఉందో చూస్తున్నారు కదా, అందుకని చెప్పి ట్రాఫిక్ ఆగిపోయింది ఈ హెవీ వెహికల్ కోసము. అంతే, ఏం లేదు, ఇంకా యాక్సిడెంట్ అనుకున్నాను నేనైతే. మా వాడైతే ఇంకా రాలేదు. ఇక్కడ ఏదో అబ్బో టాటా మ్యాజిక్ పడిపోయినట్టుంది. ఇది 5-6 డివైడర్ ఎక్కిచ్చేసాడు, పడిపోయింది, పోల్తా కొట్టింది. పెయింట్లు అయితే వెళ్తున్నాయి. ఇది పెయింట్ లోడ్ తీసుకొని వెళ్తున్నాడు. టీ దాదా అని చెప్పి చిన్న బ్రేక్ తీసుకున్నాం. టీ హోటల్ దగ్గర నుంచి ఎదురుగానే అందరు కలిసి అయితే నడుతున్నారు దాన్ని. టీ తాగేసి అయితే బయలుదేరుతున్నాం. ఇక్కడనే స్టార్ట్ అయిపోయి మళ్ళీ లెట్స్ గో టు తిరుపతి. టీ ఎలా ఉంది మామా? టీరా అవడా. ఫస్ట్ రైల్వే క్రాసింగ్ బ్రిడ్జ్ అయితే వచ్చింది. ఇక్కడ శ్రీవారి మెట్టు వైపు అయితే వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి 2300 మెట్లు అయితే ఉంటాయంట, అందుకని చెప్పి శ్రీవారి మెట్టు సైడ్ అయితే వెళ్తున్నాము. ఇంకోటి వచ్చేసేమో ఇంకో దారి ఉంది, అలిపిరి. అలిపిరి దగ్గర ఏమో దగ్గర దగ్గర 4000 మెట్లే ఉంటాయంట. ఆ 4000 మెట్లు కాకుండా అందుకని చెప్పి ఈ రూట్ అయితే తీసుకున్నాము. కాస్త లాంగ్ అవుతుంది రూమ్ దగ్గర నుంచి. అక్కడికి వచ్చి మేము స్టేషన్ దగ్గర అయితే రూమ్ తీసుకున్నాము. ఆ స్టేషన్ దగ్గర రూమ్ నుంచి మళ్ళీ ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ రావడానికి దగ్గర దగ్గర 20 కిలోమీటర్లు అయితే పట్టింది. ఆటోలు అందరూ ఆటోలు పట్టుకొని వస్తున్నారు ఇక్కడికి అయితే. మేమైతే మళ్ళీ బండి వేసుకుని వెళ్తున్నాము. దిగేటప్పుడు మాత్రము మళ్ళీ ఎటు దిగాలో తెలీదు, దిగిన తర్వాత చూడాలి ఎటు దిగాలి ఏంటని. మేమైతే ఆలోచిస్తున్నాం ఏంటంటే ఇద్దరం కలిసి పైకి నడుచుకుంటూ వెళ్ళిపోదామా లేదా అని. కుదిరితే నడుచుకుంటూ అయితే పైకి వెళ్ళిపోతాం ఇద్దరం, లేదంటే మాత్రం నేనైతే బండి వేసుకుని పైకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అండ్ అలాగే ఈ రోడ్ మాత్రం సూపర్గా ఉంది. నేనైతే ఫస్ట్ టైం వస్తున్నాను ఈ రోడ్లో, స్టెప్స్ దారిలో ఫస్ట్ టైం వస్తున్నా. చాలా బాగుంది, రెండు వైపుల చెట్లు కూల్గా ఉంది. ఇక్కడ నుంచి వచ్చేసి మొత్తం నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను, ఎందుకంటే కాపీరైట్ పడింది. పాటలు అవి వస్తున్నాయి కదా, దానివల్ల నాకైతే కాపీరైట్ పడింది, అందుకని చెప్పి నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే స్టెప్స్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇదే స్టెప్స్ దారి స్టార్ట్ అయితే అయిపోయాము. మా వాడికి అయితే చాలా బాధగా ఉంది, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్ ఒకళ్ళు అయితే చనిపోయారు. దానివల్ల ఆడు అసలు ఇక్కడ గుళ్ళకి ఇప్పుడు అన్ని గుళ్ళకి వెళ్ళిన తర్వాత కూడా కొబ్బరికాయలు కొట్టకూడదు, సెట్ కోపం పెట్టించుకోకూడదు అని చెప్పి ఉన్నాడంట.
అండ్ అలాగే చూసుకుంటే మనము సైడ్లో వచ్చేసి ప్రతి చోట వచ్చి మనకి వాటర్ ట్యాప్స్ అయితే ప్రొవైడ్ చేసి ఉన్నాయి. మొత్తము వాటర్ ట్యాప్స్ అయితే ఉన్నాయి. మనం వాటర్ బాటిల్స్ పట్టుకొని అయితే క్యారీ చేసుకుంటా నడవచ్చు, లేదనుకుంటే అక్కడే తాగేయవచ్చు. ఉత్తకాలతో నడవాలంటేనే మనకి ఇబ్బందిగా ఉంది. ఏమైతే ముసలామా అసలు మోకాల మీద అయితే నడుస్తుంది. అబ్బో మామూలుగా నేనైతే అలాగే చూస్తూ ఉండిపోయాను. వెనకాలే కొన్ని స్టెప్స్ అయితే నడుచుకుంటాను. 1/4 పార్ట్ అయితే అయిపోయింది. 500 స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. 800 మెట్లు అయితే కంప్లీట్ చేసుకున్నాం. వచ్చి 800 స్టెప్స్ అయితే కంప్లీట్ అయినాయి. సలపరం అయితే చీరిపోయింది నాకైతే. మామూలు 900 బోర్డు చూసావా? 1100 స్టెప్స్ ఆర్ కంప్లీటెడ్. 1100 స్టెప్స్ తర్వాత వచ్చేసి 3 బ్యారికేడ్లు అయితే డిఫరెంట్గా చేంజ్ అయిపోయింది. ఆడితే నడుచుకుంటుంది, ఎక్కడో వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ టు మై ఫ్రెండ్. ఎందుకంటే నేను ఇలా నడుచుకుంటా పైకి ఎక్కుతానని నేనైతే అనుకోలేదు. ఎక్కినప్పుడు ఇంత ఆనందంగా అయితే ఉంది, బాగుంది ట్రెక్కింగ్ అయితే. నాకైతే నచ్చింది నడుచుకుంటా పైకి వచ్చేటప్పుడు. బండి మీద వచ్చిన ఆ లొకేషన్ ఆ సీనరీస్ ఆ వేరే, ఇలా నడుచుకుంటూ వస్తే ఇంకో విధంగా ఉంది. నాకైతే బాగా నచ్చింది. ఈ 1200 స్టెప్స్కి అయితే మేమైతే వచ్చేసి 2 హాల్టింగ్ అయితే తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఇప్పుడైతే కూర్చున్నాం అనమాట. లొకేషన్ అయితే ఇక్కడ నుంచి సూపర్గా ఉంది. 1200 స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇక్కడ మనకైతే కౌంటర్లో వచ్చేసి మనకి టికెట్లు అయితే ఇస్తున్నారు. ఈ కౌంటర్లో ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టించి మేమైతే టికెట్ అయితే తీసేసుకున్నాము. పైకి వెళ్ళిన తర్వాత టైమింగ్ ఇంకా ఎంత పట్టిందో తెలీదు. మేము వచ్చేసి 9:30 అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ రావడానికి ఇక్కడ మాకు 1 అవర్ పట్టింది హాఫ్ ఆఫ్ స్టెప్స్ కంప్లీట్ చేయడానికి. 10:38 పైకి వచ్చేసాము. ఇక్కడ శ్రీవారి మెట్టు పెడెస్ట్రియన్ పెలిగ్రామ్స్ కంప్లీట్ అయినట్టుంది. వా, ఈ ఆనందం అయితే చెప్పలేను ఫ్రెండ్స్. ఎంత ఉందో, మ్యాక్సిమం పైదాకా అయితే వచ్చేసాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇట్స్ అన్ ఓవర్. కంప్లీట్ అయింది ఇక్కడికి. శ్రీవారి మెట్టు దగ్గర నుంచి స్టార్టింగ్ నుంచి మనం వచ్చేసి 2388 అయితే ఎక్కేసి అయితే వచ్చేసాము. మేము కంప్లీట్ చేసిన తర్వాత ఆనందం అయితే మామూలుగా లేదు. ఈ మెట్లన్నీ వీళ్ళందరినీ చూసుకుంటూ ఒక్కొక్క స్టెప్ వాళ్ళ బాధాకరం, వాళ్ళ విచారము, వాళ్ళ హ్యాపీనెస్, సగం ఎక్కిన తర్వాత వాళ్ళ హ్యాపీనెస్ అయితే చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నాకైతే ఫస్ట్ టైం అయితే స్టెప్స్ అయితే ఎక్కి వచ్చాను. నాతో పాటు మా ఫ్రెండ్ వాడిది మొక్కు కూడా కంప్లీట్ అయినట్టు, వాడితో కోసం వాడి కోసం అని చెప్పి నేను కూడా కంప్లీట్ చేశాను. ఈ కంప్లీట్ కోసం వాడి కోసం అని చెప్పి వచ్చాను. ఇక చూసుకోవాలి మీరే సబ్స్క్రైబర్లు. మాకైతే దర్శనానికి టైం వచ్చేసి 9:00 అయితే ఇచ్చారు. 9:00 అయితే ఎంట్రీ. ఇప్పుడైతే ఎంట్రీ అయితే లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి రూమ్లు అయితే వెళ్ళాలి. రూమ్లకి వెళ్ళిన తర్వాత సపరేట్ క్యాబిన్ ఇస్తారు కదా, ఆ క్యాబిన్ రూమ్స్లో అయితే వెయిట్ చేయాలి 9:00 వరకు. ఈ లోపల ఏమైనా పిలిస్తే మాత్రం దర్శనానికి అయితే వెళ్ళిపోతాము. దర్శనం చేసుకుని మళ్ళీ మేము కిందకి అయితే దిగేసి అక్కడ నుంచి బయలుదేరి మా కర్ణాటక అయితే శ్రీ మురుగేశ్వర టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. అసలు మేము ట్రిప్ స్టార్ట్ అయింది ఎక్కడికి అనుకుంటున్నారా? మేము వచ్చేసి ట్రిప్ స్టార్ట్ అయింది పాకిస్తాన్ దగ్గరికి. మేమైతే పాకిస్తాన్లోకి వెళ్తే వెళ్తున్నాము ఇప్పుడు దానికోసం అని చెప్పి. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత నేనైతే రివీల్ చేద్దామని చెప్పి ఇంతవరకైతే ఆగాను. మీకైతే థంబ్నైల్ చూడంగానే అర్థమైపోయి ఉండిద్ది, బట్ ఏంటంటే నేను కూడా చెప్పాలి కదా అని చెప్పి చెప్తున్నాను. నేనంటే పాకిస్తాన్ అయితే వెళ్తున్నాము, మొత్తము అయితే అయిపోయింది. మీకంటే రివీల్ చేస్తున్నాను, ఎక్కడికో కాదు కర్తార్పూర్ బార్డర్కి అయితే వెళ్తున్నాను, పాకిస్తాన్లో అయితే ఎంటర్ అవుతున్నాను. మీ సపోర్ట్ అయితే నాకు మీ సపోర్ట్ అయితే కావాలి. మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ ఏమైనా తీయగలుగుతాను. అలాగే నాకైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అవును బాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంతమంది వెళ్తున్నాం కదా, ఎదురు వెళ్ళిన తర్వాత మన మొబైల్స్ అండ్ కెమెరాస్ మొత్తం హ్యాండ్ ఓవర్ అయితే చేయాలంట. ఇదిగోండి ఇదే కనిపిస్తుంది కదా, నాకైతే 1 అవర్ పట్టింది ఇక్కడ మొబైల్ హ్యాండ్ ఓవర్ చేయడానికి. అన్నప్రసాదం దగ్గరికి అయితే బాగున్నాము. అన్నప్రసాదం ఇక్కడ ఫుడ్ అంతా పెట్టారు, రోటి మనకి కర్రీ అలా పెట్టారు, అంటే సూపర్గా ఉంది. రైస్ అంతా మామూలుగా లేదు, బాగుంది. తినేసి అక్కడ నుంచి బయలుదేరి మేమంతా దర్శనం అంతా అయిపోయింది. మేము దర్శనం అయిపోయిన తర్వాత తినడానికి అయితే వచ్చేసాం. మొబైల్స్ అండ్ హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నాము. హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి నాకు వచ్చేసి దగ్గర 1 అవర్ పట్టింది.
ఐ మీన్ హ్యాండ్ ఓవర్ చేయడానికి 1 అవర్ పట్టింది, మళ్ళీ నేను రిసీవ్ చేసుకోవడానికి నాకు వచ్చేసి 2.5 అవర్స్ పట్టింది. నాకు దగ్గర దగ్గర నాకు దర్శనం అయిన టైం అంతా పట్టింది. అక్కడే 3.5 అవర్స్ నాకు మొబైల్స్ కోసమే వేస్ట్ అయిపోయింది. ఎవరైనా మొబైల్ వచ్చేవాళ్ళు ఉంటే మాత్రం మొబైల్స్ అయితే తీసుకురాము అక్కడిని వేస్ట్. ఇక్కడ తీసుకొచ్చి రూల్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి. ఇక్కడ వచ్చిన తర్వాత రూల్స్ అన్ని చేంజ్ అయిపోయింది. నేనైతే బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంది అందుకని చెప్పి ఆపేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ ఇక్కడ టైమింగ్ అన్నీ వచ్చి చూసుకుంటే అలాగే మనము అండ్ మనకి భోజనానికి వచ్చేసి 8:30 to 10:30 టైమింగ్ దాని తర్వాత వచ్చేసి 10:30 to 4:00 ఏమో లంచ్ టైమింగ్ ఆ లంచ్ టైం తర్వాత 1 అవర్ అయితే గ్యాప్ ఇస్తారు. ఆ 1 అవర్ తర్వాత మళ్ళీ 5:00 అయితే స్టార్ట్ అయ్యింది. 5 to 10 ఈ టైమింగ్ అయితే మిస్ అవ్వమాకండి. ఈ టైమింగ్లోనే మనకి ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఆ టైం మించి అయితే ఫుడ్ అయితే పెట్టారు అంట. అండ్ అలాగే దర్శనానికి అయితే మేము వెళ్ళి అయితే వచ్చేసాం కదా, సూపర్గా ఉంది లోపల. అండ్ మీ అందరు చూశారు కదా శ్రీవారి మెట్టు వైపు నుంచి అయితే మేమైతే వచ్చేసాము. శ్రీవారి మెట్టు వైపు నుంచి వచ్చేటప్పుడు అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు, అక్కడే టికెట్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మాకైతే దర్శనం చాలా తొందరగా అయితే మనకు వచ్చేసి దర్శనానికి చాలా తక్కువ టైం అయితే పట్టింది. ఎందుకనుకుంటున్నారా, సమ్మర్ స్టార్ట్ అయింది ఇప్పుడే కాబట్టి ఇంకా హాలిడేస్లో ఉన్న వాళ్ళు ఇప్పుడే వస్తున్నారు. ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే మాత్రం చాలా తొందరగా అయితే వచ్చేయండి, దర్శనం అయితే చాలా తొందరగా అయితే అయిపోతుంది. మాకైతే దగ్గర దగ్గర 2 ఇంటికి లోపలికి అయితే వెళ్ళిపోయాము. దర్శనం మొత్తం కూడా అయిపోయింది, 1 అవర్లోనే మాకైతే కంప్లీట్ అయిపోయింది. మేము వచ్చేసాం కూడా 12:30కి. నేనైతే శ్రీవారి మెట్టు అంతా ఎక్కేసి 12:30కి అయితే మేము రీచ్ అయిపోయాం. 12:30 నుంచి 2:00కి మేము అయితే దర్శనం కూడా చేసుకుని మేము బయటకు కూడా వచ్చేసాము. బయటకు వచ్చేసిన తర్వాత మొత్తం తిరిగి కూడా చూడడానికి చాలా టైం అయితే ఉంది. అందుకని చెప్పి ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే మాత్రము చాలా తొందరగా అయితే వచ్చేయండి. ఇక్కడైతే చాలా ఫాస్ట్గా అయితే దర్శనం అయితే అయిపోతుంది. అండ్ సెల్ ఫోన్స్ అంటే ఎవరు క్యారీ చేయమాకండి, ఇక్కడ చాలా టైం తినేసింది. మొన్న ఎవరో వచ్చేసి 2 వీక్స్ కిందో 3 వీక్స్ కిందో ఒకతను వచ్చేసి లోపలికైతే ఫుల్ ఫోన్ తీసుకొని వెళ్ళిపోయాడంట. దాని వలన వచ్చేసి సెల్ ఫోన్ కోసం అని చెప్పి మనకి చాలా ఇబ్బంది అయితే చేస్తున్నారు. అది చాలా స్ట్రిక్ట్గా ఉంది రూల్స్, దాని మూలానే మొత్తం టైం మొత్తం వేస్ట్ అయిపోయింది. శ్రీవారి మెట్టు డౌన్లోకి వెళ్దాం చూద్దామని చూసాము. అయితే అక్కడికి అయితే ఇప్పుడు అయితే బస్సులు అయితే వెళ్ళమంట. 9:00 టైమ్ అక్కడ 6:00 క్లోజ్ అంట. 6 to 6 ఆ టైంలో అంటే అక్కడ ఉండండి, లేదంటే మాత్రం క్లోజ్ అయిపోతాయి. టైమింగ్లో పైకి కూడా ఎక్కినివ్వరు మనల్ని. అలాగే మేమైతే బస్సు వేసుకున్నాము. బస్సు ఎక్కేసి ఇక్కడ అయితే దిగేసి మళ్ళీ మేము నా బండి తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వెళ్ళి బండి అయితే తెచ్చుకోవాలి.